ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీలో వివాదం ముదిరింది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు ముద్దు ఏలూరి వద్దు అంటూ టీడీపీ పరిరక్షణ సమితి పేరుతో టీడీపీ సీనియర్లు జట్టు కట్టారు. పర్చూరులో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశ ప్రాంగణంలో చంద్రబాబు ముద్దు ఏలూరి వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పాత కొత్త నేతల మధ్య సఖ్యత పొసగటం లేదు. పార్టీలో సీనియర్లను పక్కన పెట్టి కాంగ్రెస్ నుండి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి ఎన్నికల సమీపిస్తున్న సమయంలో మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తెలుగుదేశం పరిరక్షణ సమితి పేరుతో నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లు ఒకే వేదికపైకి వచ్చారు. ఏలూరి సాంబశివరావు ఎమ్మెల్యే అయ్యాక టీడీపీ నాయకులు కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వాపోయారు. పర్చూరులో సభ జరిపినట్లే మళ్లీ కొనసాగింపుగా త్వరలో ఇంకులులో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎలక్షన్ ముందు ఒక రకంగా, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యేకి మళ్లీ ఓటేస్తే తెలుగుదేశం పార్టీ పూర్తిగా నాశనమవుతుందని పేర్కొన్నారు. సొంత పార్టీ వాళ్ల మీద కేసులు పెట్టినా ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుల్ని పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు. టీడీపీ సీనియర్ నాయకులు కొల్లూరి నాయుడమ్మ సారథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి మాజీ ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లు, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టాం, అధిష్టాన వర్గం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గత సంవత్సర కాలంగా కూడా జిల్లా పార్టీకి, అదేవిధంగా రాష్ట్ర పార్టీకి, గౌరవ ఎంపీ గారికి అందరికీ చెప్పాం. ఎవరికి చెప్పినా కూడా మరి దీన్ని చక్కదిద్దే పరిస్థితి అయితే ఏం కనపడని పక్షంలో మేము ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ జరగబోతుంది. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కాపాడుకోవాలా? ఏ వ్యక్తిది కాదు, తెలుగుదేశం. తెలుగుదేశం ఒక బలమైనటువంటి నియోజకవర్గంలో కేడర్ ఉంది, నాయకత్వం ఉంది. ఈ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతుంటే చూడలేక మేము మా లాంటి పెద్దలు అందరికీ ఇక్కడున్న సీనియర్ నాయకులందరం కూడా 60-65 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు ఉన్నాం. 12-13 ఎలక్షన్స్లో పనిచేసాం. అయినా కూడా దీన్ని చక్కదిద్దండి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది, ప్రతి గ్రామంలో ఉంది ఇది ఉద్దేశంతో. మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గత 2 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి, బాపట్ల పార్లమెంటరీ ఇన్ఛార్జి గారు శ్రీమతి పరిటాల సునీత గారి దృష్టికి, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో పచ్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నష్టపోయే పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత సీనియర్ పార్టీ నాయకులుగా మా అందరి మీద ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బాగుపడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఫస్ట్ వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి, ఆ తర్వాత ఆయన గెలిచిన తర్వాత మరి పార్టీ క్యాడర్ని అందరినీ దూరంగా పెట్టి, పార్టీ కోసం పనిచేసే వాళ్ళందరూ దూరంగా పెట్టి, కొంతమంది తన సొంత వ్యక్తులు, బినామీలు, ఇలాంటి వాళ్ళతోటి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనులు చేసుకోవటం, తన సొంత దీన్ని వ్యాపార ప్రక్రియలో కార్యక్రమాలు చేయటం, దీనివల్ల కింద ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా దెబ్బతిని ఈరోజు ఎలక్షన్లలో కూడా రేపు పనిచేయాలంటే పనిచేసేటటువంటి క్యాడర్ లేని పరిస్థితికి దాపురించింది. ఈ యొక్క మాట మొత్తం మీరు దాకా మీతో పాటు ప్రతి 100 మంది కూడా మనకి ఎన్నారుందా, కాదనుకున్నా రంగనాథరావు గారు, కాదంగిరి రెడ్డి గారు, లక్ష్మీ పద్మావతి గారు, తెలుగుదేశం పార్టీకి సహకరిస్తే పట్ల 10,730 వరకు గెలిచాం. 17 అధికారం లేని సమయం అది అందరూ గుర్తుంచుకోవాలి. సరే ఆయన పార్టీలు వేరు,
ఆయన సిద్ధాంతాలు కోసమో మేమందరం తెలుగుదేశం పార్టీ వీలు పోయేవాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఆయన ఎవరున్నారో వాళ్ళందరూ వెళ్ళి కలిసి రావడం కూడా జరిగింది.